మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? శివసేన ప్రతిపాదించిన 50-50 పద్ధతిని కమలదళం ఆమోదిస్తుందా? శివసేన దారికి రాకపోతే బీజేపీ వద్ద ఉన్న ప్లాన్ బి ఏంటో ఒకసారి చూద్దాం. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంత మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి పెద్దగా సమస్య ఉండకపోయేది, కానీ అలా జరగలేదు. 288 స్థానాలున్న అసెంబ్లీలో 2014 కన్నా కూడా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. విపక్ష కూటమి అయిన కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 కలిసి సాధించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకొని వచ్చింది. 50-50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతుంది. ముఖ్యమంత్రి పదవి తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోవడానికి శివసేన సుముఖంగా లేదని తెలుస్తుంది. మొత్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం లేదు. శివసేన సీఎం పదవిపై పట్టు ఎట్టి పరిస్థితుల్లో వీడడం లేదు. మరోవైపు బీజేపీ సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించింది. బీజేపీ ప్రకటన వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఆ ప్రచారం ఏంటి అనేది చాలా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. 13 స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా ఎన్సీపీ 21, అలాగే కాంగ్రెస్లోని మరో 14 ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ 31న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ సీఎం ఫడ్నవీస్ తెలియచెప్పారు. శివసేనకు మద్దతిచ్చే అంశంపై ఎన్సీపీ ఇప్పటికే మల్లగుల్లాలు పడుతూ ఉంది. మొత్తంగా ప్రీపోల్ అలయన్స్ బీజేపీ శివసేన కూటమికి అంతగా కలిసి రాలేదు. 2014 ఎన్నికల్లో పోస్ట్ అలయన్స్తో పోటీ చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి బీజేపీ శివసేన. బీజేపీకి ఈసారి సీట్లు తగ్గడానికి గల కారణం అలయన్స్లో ఎక్కువ స్థానాలు శివసేన కేటాయించడమే అంటున్నారు విశ్లేషకులు.